హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయన్ఆర్ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొదటిసారిగా ఏసీబీ కోర్టు జడ్జికి ఒక లేఖ రాశారు చాలా కీలకమైన పరిణామంగా దీన్ని అందరం చూస్తూ ఉన్నాం నిన్న నుంచి జర్నలిస్ట్ కమ్యూనిటీలో కూడా చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారికి దోమలు కుడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఉంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి సెక్యూరిటీ పైన ఇబ్బంది ఉంది హెల్త్ ఇబ్బంది ఉంది అంటూ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వచ్చారు పార్టీ నాయకులు మాట్లాడుతూ వచ్చారు రెండు సందర్భాల్లో ఆయన నేరుగా ఏసీబీ జడ్జితో ఆన్లైన్ ద్వారా మాట్లాడారు ఆ ఏ సందర్భంలో కూడా జైల్లో ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని అది చంద్రబాబు నాయుడు గారు జడ్జి దృష్టికి తీసుకురాలేదు సో ఆయన చెప్పట్లేదు బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారంటే రాజకీయ కారణాలతో మాట్లాడుతున్నారు అనే విమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది బట్ అక్కడ డ్రోన్ సెగిరిన మాట వాస్తవం అంటూ పోలీసులు చెప్తున్నారు మావోయిస్టులు లేఖ రాసిన మాట వాస్తవం అని చెప్పి పోలీసులు మావోయిస్టుల పేరుతో ఒక లేఖ వచ్చిందనే మాట వాస్తవం అని పోలీసులు చెప్తూ ఉన్నారు సో అక్కడ ఒక ఖైదీ దగ్గర కెమెరా హిడెన్ కెమెరా దొరికింది అనే విషయం కూడా పోలీసులు చెప్తున్నారు ఇన్ని కారణాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన భద్రతపైన అనుమానాలు ఎందుకు ఉండవు అని నేచురల్గా ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీటికి అధికారులు సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొయాక్టివ్గా తెలుగుదేశం పార్టీ పెట్టే విమర్శలు చేస్తుంది కాబట్టి మరి వీటికి ఏం సమాధానం చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒక ప్రశ్న అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న రాసిన లేఖ అత్యంత కీలకమైన లేఖ నా భద్రతకు ప్రమాదం ఉందని నేరుగా ఆయన ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు ఇప్పటివరకు మిగతా చేసింది పొలిటికల్ విమర్శలు అనుకుంటే టీడీపీ అధినేత స్వయంగా తానే తన హత్యకు మావోయిస్టులు కుట్ర చేస్తున్నట్లుగా సమాచారం మా దగ్గర ఉంది కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి ఓ వ్యక్తి హిడెన్ కెమెరాతో తిరుగుతున్నాడు బయట నుంచి గంజాయి ప్యాకెట్ ఇక్కడ ఇసిరేస్తున్నారు సో ఇక్కడ డ్రోన్ కెమెరాస్ ఒకసారి కాదు రెండుసార్లు వచ్చాయి గతంలో నేను బయట ఉన్నప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు చేయడానికి వెళ్తున్న సందర్భంలో నాపై నా పైన రాళ్ల దాడి చేశారు నా పైన చెప్పులతో దాడి చేసే చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది రెండు మూడు సార్లు నన్ను అసాసినేషన్ చేయడం కోసం ప్రయత్నం చేశారు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి నేను అప్పుడు బయటికి రాగలిగాను లాంటి మాటల్ని ఉటంకిస్తూ జైల్లో ఉన్న పరిణామాలను జైల్లో తన భద్రతకు సంబంధించి తనకున్న అనుమానాలను ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇది తెలుగుదేశం పార్టీకైనా ఈ విన ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన వార్త ఖచ్చితంగా సరే అది నిజమా కాదా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు జైల్లో ఉన్న అంత పెద్ద మనిషి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఆయన తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తే అందరికీ పెద్ద వార్త నేను ఇంత ఉపగ్రగతం ఎందుకు చెప్తున్నానంటే ఆ పార్టీ పత్రికలుగా ముద్రపడ్డ రెండు పత్రికల్లో ఇది చాలా చిన్న వార్త అయిపోయింది ఆశ్చర్యం కలిగించింది చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు జైల్లో ఉన్నారంటూ ఒక కథనం రాశారు చంద్రబాబు నాయుడు గారు తనకు జైల్లో భద్రతకు ప్రమాదం ఉంది అంటూ లేఖ రాశారనే వార్త చిన్న వార్తగా రాశారు ఈవే మరో పత్రిక కూడా ఇంకేదో ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక వార్త ఒకటి పెద్దగా రాశారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన భద్రత పైన అనుమానాలు ఉన్నాయి అంటూ ఆయన లేఖ రాస్తే చాలా చిన్న వార్త పక్కన రాశారు ఈ ఈ అంటే మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చంద్రబాబుకు సంబంధించిన భద్రత పైన ఆయనకున్న ఆందోళనకు మీరు ఇస్తున్న ప్రయారిటీ ఏంటి అని మీరు రాస్తున్న వార్తలు తెలిసిపోతుంది అంటే ఆయన భద్రతపైన మీకు ఆందోళన లేదా లేకపోతే ఆయన రాసిన లేఖని మీరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదా నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడితే ఒక లేఖ రాస్తే చాలా పెద్ద వార్త కదా కనీసం మీకేనా మీరే వార్తను పట్టించుకోకపోతే మీరే దాన్ని హైలైట్ చేయకపోతే మీరే దాన్ని పెద్దగా రాయకపోతే బయట నుంచి చూస్తున్న వాళ్ళకి అది పెద్ద ఇంపార్టెన్స్ లేని విషయంగా అయిపోతుంది కదా గతంలో ఆయన భద్రతకు సంబంధించి లోకేష్ గారు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు మీరు ఫస్ట్ పేజీలో పెద్దగా రాశారు భువనేశ్వర్ గారు ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు మీరు పెద్దగా రాశారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక లేఖ నేరుగా ఏసీబీ కోర్టు జడ్జికి రాస్తే దాని ప్రయారిటీ చాలా 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 చిన్నగా చేశారు మరి మీరు అలా చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖను ఎవరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే ఒక ఇంప్రెషన్ ఇచ్చారు మరి ఎందుకు ఇచ్చారో ఎందుకు దాన్ని మీరు సీరియస్గా తీసుకోలేదో నాకైతే ఇప్పటికీ ఖచ్చితంగా అర్థం కావట్లేదు